మీ పేరండి నా పేరు రెడ్డి సీతారాం పోలవరం నిర్వాసితుడిని రామయ్యపేట గ్రామస్తుడిని ఆ రోజుల్లో రెండు వేల ఆరు సంవత్సరంలో మాకు ఇచ్చినటువంటి ప్యాకేజీ గిట్టుబాటు ధర కాదు లక్ష ఎనభై వేలు మాత్రమే ఇచ్చారు నాకు ఐదు ఎకరాల భూమి ఆ ఐదు ఎకరాల భూమి లక్ష ఎనభై వేలు చప్పుని ఇచ్చిన సొమ్ముతో ఇక్కడ గిన్నీ చెంబు కూడా రాదు ఆ రకంగా నేను నష్టపోయాను వ్యవసాయం ఏమైనా వ్యవసాయం వేసే మొక్కజొన్న మిర్చి ఉలవ సబ్సిడీ ఏమైనా వస్తుందంటారు అసలు ఏమీ రాలేదు దేని వల్ల అంటారు ప్రాజెక్ట్ వల్లే ప్రాజెక్ట్ వల్ల ఇప్పుడు మీరు మొక్కజొన్న వేసిన అన్నారు కదా అది మీరు సొంతంగా అమ్ముకునేది ఉందా లేకపోతే గవర్నమెంట్ ద్వారా అప్పట్లో మేము సొంతంగానే అమ్ముకున్నాం ఇప్పుడు సచివాలయం ద్వారా అమ్ముకోవాలి ఇప్పుడు సచివాలయం ద్వారా అమ్ముకోవాలంటున్నాం గిట్టుబాటు రేటు ధాన్యం కానీ ఇతర అపరాల పంటలు కానీ తినుబండారాలు ఏ వస్తువు అయినా గవర్నమెంట్ ద్వారాగా అమ్మాలంటున్నారు గవర్నమెంట్ ద్వారాగా అమ్మేటానికి ఆరు నెలల క్రితం పెళ్ళం మెళ్ళో పుత్తులతో సహా తాకట్టు పెట్టి తెచ్చి పండిస్తే వీళ్ళు ఆరు నెలల వరకు గవర్నమెంట్ కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వనప్పుడు ఈ మళ్ళీ రెండో పంటకి ఎవడ పెళ్ళం మెళ్ళో తీసుకువచ్చి మేము ఇక్కడ పుస్తులు పెట్టాలి ఆ డబ్బులు రానప్పుడు డబ్బులు రావట్లేదు మళ్ళీ పెట్టుబడి ఎలా పెట్టాలి మేము వంట కొను దళారులు మోసం చేస్తున్నారు నువ్వు న్యాయం చేస్తా అన్నావు ఏం న్యాయం చేసావు కొన్నా వెంటనే మా నెలలో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు రెండో పెట్టుబడికి ఇచ్చి కూలీలకిచ్చి మేము తిని పురుగు మందులని వ్యవసాయ మందులని ఇంట్లో జబ్బులని ఇవన్నిటికీ ఎక్కడి నుంచి వస్తుంది ప్రయత్నాలు పెట్టగలం రైతు భరోసా అని చెప్పేసి వస్తున్నాయి కదా మీకు రైతు భరోసా నా చిన్న కొడుకు ఏదో చిన్న జాబ్ ఉందని రైతు భరోసా లేచిపోయింది రేషన్ కార్డు లేచిపోయింది కొడుకు చూస్తాడా కొడుకు చూస్తాడా నేను నా కొడుకు గ్యారంటీ ఉంది కొడుకు ఉద్యోగం అయితే కొడుకు మాట నేను ఎన్నో నా మాట్లాడు ఎండవు కొడుకు ఉద్యోగం అని నా రేషన్ కార్డు తీసేయడం ఏంటి కొడుకు ఉద్యోగం అన్న వాళ్ళు మా ఏదిలో సాకళ్ళు ఉన్నారు కొమ్మరులో ఇతర ఇతర చిన్న చిన్న వర్గాలు ఉన్నాయి కొడుకులకు ఉద్యోగమే కొడుకు చూద్దామన్నా కోళ్ళు చూడదు ఆ ప్రకారంగా వాళ్ళకు వచ్చిన పెన్షన్ తీసేయడం ఇది న్యాయమా ఇప్పుడు బిల్లు ఎక్కువ వచ్చినా కూడా పెన్షన్ అయితే అవి ఇంకా వెలువడలేదు రోడ్లు అన్ని గోతులే పోలవరం పేరు చెప్తే పోసిన పాస్తో సహా ఊళ్ళోనే ఉంటది కానీ ఓ డ్రైనేజీ సదుపాయం గాని ఓ రోడ్డు కానీ ఏమీ ఉండవు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు మనం ఒక బిల్డింగ్ కట్టుకుంటప్పుడు పునాద్వ్వుకొని చూపిస్తాం గోడలో ఆ ప్రకారంగా ఉంది తంతు నడుపుతున్నారు తప్ప పూర్తి అవహారం ఏమీ లేదు వర్క్ అవకాశం వర్క్ అయ్యింది చూపిస్తున్నారు కానీ అంతవరకు అంతంత మాత్రమే బిల్లు పాత బిల్లులు అవ్వడం కోసం కొత్త కాంట్రాక్టర్లు మార్చడం కోసం ఈ పెండింగ్లు ఈ పెళ్ళం వెళ్ళిపోయింది ఆ పిల్లని తెచ్చుకునే లోపల దీనికి హిడాకులు ఇచ్చి దీని పెద్దల ద్వారా కాగితాలు తెచ్చి ఇవన్నీ చేసుకునే లోపల రెండో పిల్లం వస్తుందా అదే జరిగింది ఈ ప్రాజెక్ట్కి ఏ వాడు ముందు వచ్చి పని చేసిన వాడు ఆడే చేసుకుంటాడు కదా నీ చుట్టమని ఈని దీసి వాడినేసి వాడి చుట్టమని ఈడిదీస్తే ఈ లోపల పోయేది మేమేగా అది మద్యపానం నిషేధం అని చెప్పేసి అన్నారు కదా వచ్చినప్పుడు ఏమన్నా మద్యపాన మద్యపానం నిషేధం అంటూ జరగదు జరిగితే ఏ ప్రభుత్వం మాకు రూపాయి పెట్ట అవసరం లేదు మొత్తం నిషేధం అయితే మేము తెచ్చిన వంద రూపాయలు మూడు రోజులు ఇంట్లో గింజ కాసుకొని తాగుతాం ఈ ఏదో మద్యపానం ఉండటం వల్ల అచ్చలు మానబంగాలు రకరకాల లేకపోతే రమ్మన్నాడు అనుకో వాడు మద్యం ఇప్పితే నేను వెళ్తాను ఆడ వెనకాల ఇంకో సపోర్ట్ చేస్తాను ఈ మద్యం వల్ల కోరి తెచ్చుకుంటున్నా హచ్చులు మానభంగాలు అత్యాచారాలు తండ్రి డబ్బులు ఇవ్వలేదని పొడి చేయడం తల్లి ఏదో మెల్ల గొలుసు ఇవ్వలేదని కాల్చేయడం ఇవి జరిగాయి రెండు వేల రెండు నాలుగులో మీరు లాస్ట్ టైం టీడీపీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ ఉంది జనసేన ఉంది వైఎస్ఆర్సీపీ ఉందండి ఏ పార్టీ వస్తే జనాలకు బాగుంటుంది అదే నేను పార్టీని అయితే విమర్శించను జరి ఈ ఇందులో ఇప్పుడు జరిగే అన్నీ కూడా అనవసరమే అన్న మాటలో ఏ మద్యం మొత్తం తీసేయమనండి ఏ కుటుంబానికి నువ్వు పావులు పెట్టక్కల ఆడ కుటుంబం అటు సోపుగా ఇంటికి వెళ్తాడు యజమాని పిల్లం పిల్లల్ని చూసుకుంటాడు ఈ మధ్య ఉండడం వల్ల తెచ్చిన నాలుగు వందలు జేబులు వేసుకొని అక్కడక్కడ తాగేసి ఇంకో దాన్ని తీసుకొని వెళ్ళి ఆ దానికి ఏదో చేసి ఆడు వెనకాల ఇంకొకరు తిరుగుతుందని ఈడు కలిపి కొడవలు ఇట్టు నరుక్కుని వీళ్ళు జైలు పోలవుతున్నారు ఇవన్నీ ఈ మద్యం వల్ల జరిగాయే అభివృద్ధి ఏమంటారా అదేమీ లేదు అసలు వల్ల అభివృద్ధి ఏముందండి ఇంకా అంతే అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం చేద్దాం చెందుతాం మీ మాటలో మీ మాటలో నెక్స్ట్ ఏదో మామూలుగా పార్టీ పార్టీలు ఏది వస్తాది అనేది నేను చెప్పను అది మాత్రం పున్న ప్రభుత్వం మాత్రం అది ఇదే వాడు మంచోడు కాదు ఈ చెడ్డోడు కాదా అని అన్నట్ల ఈ యాద జరిగే రీచ్ ఇది